మనిషికి ఒక భయం ఉండాలి. మనిషి భూమి మీద మనిషిగా బ్రతకాలంటే దేవుని భయం అన్నా ఉండాలి. మొదటిగా దేవుని భయం ఉండాలి, రెండోదిగా తల్లిదండ్రుల భయం ఉండాలి, మూడోదిగా పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండాలి. ఏ భయము లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఒకరోజు తప్పక దానికి తగిన మూల్యము చెల్లించక తప్పదు. బైక్ మీద వెళ్తున్నప్పుడు దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక స్పీడ్ ఉంది. ఆ స్పీడు ప్రకారమే బైక్ మీద వెళ్ళాలి. మీకు తెలుసా బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఏమేమి పాటలు పాడాలో తెలుసా? మీకు తెలుసా? తెలియదా? చెప్తా వినండి. 80 స్పీడ్లో మీరు బైక్లో కానీ కారులో కానీ వెళ్తున్నాడు అనుకోండి, ఈ పాట పాడుకోండి. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. 80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు చక్కగా ఈ పాట పాడుకోండి. 100 స్పీడ్లో వెళ్తున్నప్పుడు పరదేశులమో ప్రియులారా పురము ఈ పాట పాడుకోండి. 120 స్పీడ్లో వెళ్తున్నారనుకోండి, ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. 150లో వెళ్ళారనుకోండి, జ్ఞాపకార్థ కూడిక ఇంకేముంటుంది? ఎస్, బైక్ ఉన్నది ఇష్టం వచ్చినట్టుగా తోలడానికి కాదు. ఏమవుతుంది ఇష్టం వచ్చినట్టుగా తోలితే? ఎన్నిసార్లు పేపర్లో మనం చూడటల్లా, నా ఇష్టం నేను 150 స్పీడ్లో వెళ్తా, వెళ్ళు నాయన వెళ్ళు. ఏమవుతుంది? అర్థమవుతుందా? నా ఇష్టం 100 స్పీడ్లో వెళ్తా, నా ఇష్టం 120 స్పీడ్లో వెళ్తా, నా ఇష్టం 150 స్పీడ్లో వెళ్తా. ఎవడు ఆపగలడు చెప్పండి నా ఇష్టం అన్నవాడిని? ఏమవుతుంది చెప్పండి? నా ఇష్టం అని చెప్పి యాక్సలరేటర్ రైజ్ చేస్తే ఏమవుతుంది? నీ ఇష్టానుసారమైన జీవితము నీకు కష్టాన్ని తెస్తుంది. ఈ విషయం మర్చిపోమాకండి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనస్ఫూర్తిగా నువ్వు ఒక మాట చెప్పాలి. ప్రభువా, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా కష్టాలు కొనితెచ్చుకుంటాను. ఎప్పుడు కూడా నా జీవితంలో నా ఇష్టం అనే మాట ఏ తల్లి వినడానికి ఇష్టపడదు, ఏ తండ్రి వినడానికి ఇష్టపడడు. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ స్పీడ్గా సైకిల్ మీద వెళ్తున్నా, స్పీడ్గా వాళ్ళు ఆ సైకిల్ తోలుతూ ఉన్న తండ్రిగా నేను చూసినప్పుడు వాళ్ళని పిలిచి, నాన్న అట్లా మీరు స్పీడ్గా వెళ్ళకూడదురా, పొరపాటున ఒకవేళ స్కిడ్ అయిందంటే పడిపోతారా అని ప్రేమతో ఒక తండ్రిగా నేను చెప్పినప్పుడు వాళ్ళ నోట్లో నుంచి ఒకవేళ, డాడీ నా ఇష్టం స్పీడ్గానే వెళ్తాను, మీకేంటి బాధ? దయచేసి వినండి, స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏ బాధ లేదు, స్పీడ్గా వెళ్ళి పడితేనే అది మొట్టమొదటిగా పడిన వ్యక్తికి ఎంత బాధ అయితే ఇస్తుందో కన్న తండ్రికి కూడా అంతే బాధ కలుగుతుంది అనే సత్యము మర్చిపోవద్దు. అనమాకండి తమ్ముళ్ళు, అనమాకండి చెల్లెళ్ళు, తల్లిని పట్టుకుని తండ్రిని పట్టుకుని నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని చెప్పి నువ్వు బైక్ మీద స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అయితే, కాళ్ళు చేతులు విరిగిపోతే, హాస్పిటల్లో అడ్మిట్ అయితే, చేతుల నిండా, కాళ్ళ నిండా, ముఖం నిండా, బాడీ నిండా కట్టులు కట్టబడితే నీ ఇష్టమే నా తమ్ముడు, నీ ఇష్టమే. కానీ ఇప్పుడు సేవలు చేయాల్సింది ఎవరు? నువ్వు మంచం మీద పడి సఫర్ అవుతూ ఉంటే కాళ్ళు లేపలేక, చెయ్యి లేపలేక, కనీసము కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతే అది నీ తల్లికి నీ తండ్రికి వయసు వచ్చిన నీకు ఆ సేవలు చేయడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించారా? నా ఇష్టం ఏం చేస్తుంది నీ ఇష్టం తెలుసా? నిన్ను పాడు చేయటమే కాదు, నిన్ను ప్రేమించిన పుణ్యానికి నీ తల్లిని నీ తండ్రిని కూడా నరకం చూపిస్తుంది. దయచేసి సత్యం గ్రహించండి.